అమెరికాలోని వర్జీనియాలో ఎన్ఆర్ఐలు గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. స్థానిక రాజధాని మందిర్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అభిషేకం, హారతి అనంతరం పల్లకి సేవ నిర్వహించారు. భజనలు, కీర్తనలతో బాబాను ఊరేగించారు. వేద పండితులు ఎన్ఆర్ఐలకు ప్రవచనాలు వినిపించారు. సద్గురు సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. సద్గురు సాయి ఈరోజు మా దేవాలయంలో గురు పౌర్ణిమ కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా విశేషంగా జరిగాయి. ఎందుకంటే ఇది బాబా గారు సమాధి చెంది దసరా రోజుకి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ముందు వచ్చేటువంటి గురు పౌర్ణిమ. కాబట్టి గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించేవాడు. మనకు ఒక చిన్న నిర్వచనం కూడా ఉంది, గుశబ్దస్య అంధకార సత్ ఋషబ్ధ తన్ నిరోధక, అంధకార నిరోధత్యాత్ గురురీత్య విధీయతే. గురువు అనేటువంటి వాడు అజ్ఞానాన్ని తొలగించి, అజ్ఞానుడే అంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించేవాడు. అటువంటి గురువు సద్గురువులు సాయిబాబా గారి యొక్క గురు పౌర్ణిమ సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా భక్తులందరూ కూడా శ్రద్ధా సబూరితో అంటే శ్రద్ధగా సహనంతో కూడా సాయిబాబా గారికి సహస్రనామార్చన కార్యక్రమం, అలాగే బాబా గారి యొక్క ప్రత్యేక అభిషేకం, అలాగే బాబా గారికి సాయి గాయత్రి హవనం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విశేషంగా జరిగాయి. బాబా గారి సెంటీనియల్ ఇయర్, 100th ఇయర్ సందర్భంగా ఇవాళ మేము ఇక్కడ గురు పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నాము. మా టెంపుల్లో ఇవాళ స్పెషల్గా శ్రద్ధా సబూరి అర్చన చేశాము.
బేసికలీ శ్రద్ధా సబూరి అర్చన రుద్రాక్షలతోటి చాలా విశేషంగా జరిపారు. భక్తులందరికీ నమస్కారం. ప్రవాస భారతీయులకి, ప్రవాసాంధ్రులకి, భక్త జనగోటికి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు నార్దర్న్ వర్జీనియా వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో రాజధాని టెంపుల్లో గురు పౌర్ణమి వేడుకలు చాలా చక్కగా ఎంతో భక్తిభావంతో భక్తులందరూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎంతో చక్కగా జరుపుకున్నారు. ఈ సదావకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఆలయ యాజమాన్యానికి, భక్తులందరికీ కూడా మేమెంతో రుణపడి ఉంటాము. భక్తులందరికీ మరొకసారి గురు పౌర్ణమ శుభాకాంక్షలతో జై సాయిరాం. జై సాయిరాం. ఈరోజు బాబా గారు గురు పౌర్ణిమ 100 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా రాజధాని మందిర్లో ఉదయం ఆరతి, మధ్యాహ్నారతి, సాయంత్రం ఆరతితో పాటు బాబా గారికి శ్రద్ధా సబూరి అర్చనత రుద్రాక్షమాలతో ఈ 100 ఇయర్స్ సందర్భంగా పూజ చేశారు. ఎంతో భక్తులందరూ ఎంతో మంది వచ్చేసి పూజని ఎంతో సక్సెస్ఫుల్ గా చేశారు. ఈ రోజు రాజధాని మందిర్లో మేము గురు పౌర్ణిమ ఉదయం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నాము. ఈ సంవత్సరం బాబా గారి 100వ సంవత్సరము, ఆయన పుణ్యతిథి, అందుకని ఇంకా ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకము, పల్లకీ సేవ, శ్రద్ధా సబూరి పూజ, రుద్రాక్షలతో పూజ చేశాము. ఎంతో మంది ఈ కార్యక్రమానికి హాజరై బాబా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. జై సాయిరాం. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. జై సాయిరాం.